38వ పేజీ 38/44 అని ఉంది. అంటే 38వ పేజ్ అన్నమాట ఇది. మ్యాట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, మ్యాట్ 8734 3.3 వోల్ట్స్ 5 వోల్ట్స్ అని రాసింది. అంటే ఏసీలో మనకి 3.3 వోల్ట్స్ 5 వోల్ట్స్గా మారి వస్తుంది మనం 12 వోల్ట్స్ ఇస్తే. అది ఏపీ మీకు ఇస్తే మారి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఈ ఫిగర్లో చూపిస్తున్నది 3.3 వోల్ట్స్ 5 వోల్ట్స్ అవుట్పుట్ వచ్చే వోల్టేజ్. ఇది ఎలా వస్తుంది అంటే ఈ ఐసీకి మనం సప్లై ఇచ్చి అలాగే షట్ డౌన్ లేదా ఎనేబుల్ అనే పిన్ ఒకటి ఉంటుంది, ఆ పిన్కు మనం వోల్టేజ్ ఇస్తే ఎల్డిఓ అంటే లో డ్రాప్ అవుట్ అనే పిన్ ఉంటుంది. ఎల్డిఓ 5 ఎల్డిఓ 3 అని ఉంటాయి. ఆ పిన్ నుండి అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. ఇప్పుడు ఐసీలో మనం సప్లై షట్ డౌన్ లేదా ఎనేబుల్ పిన్కు వోల్టేజ్ ఇస్తే రెండు అవుట్పుట్లు వస్తాయి. ఆ పిన్ అంటే ఇప్పుడు మనం చూద్దాం ఈ ఐసీ నెంబర్ ఎంతో చూద్దాం. ఇప్పుడు ఏసీ నెంబర్ U39, ఇదిగో U39 అంటే ఏసీ ఇది. ఇప్పుడు ఇక్కడ మనం వరుసగా ఇట్లా లెక్క పెట్టుకోవాలి పిన్నులు. ఇక్కడ చుక్కుంది కాబట్టి 1, 2, 3 అట్లా ఇది 14 పిన్ 16 మొత్తం 28 పిన్స్ అనమాట. ఈ విధంగా మనం లెక్క పెట్టుకోవాలి మొత్తం 28 పిన్స్. ఇప్పుడు దీనికి అసలు వోల్టేజ్ ఎలా వస్తుంది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా డిసి బ్యాట్ అవుట్ అని ఉంది. అది ఇక్కడ చూడండి రెండు రెసిస్టర్ ద్వారా R216 215 ద్వారా వస్తున్నాయి. ఇక్కడ చూడండి R216 215, ఇవిగా 100 ఓమ్స్ రెసిస్టర్స్ అనమాట. ఈ రెసిస్టర్స్ ద్వారా ఇలా వస్తూ మనకి ఈ పిన్కు వచ్చినాయి. ఇదిగోండి ఈ పిన్కు వచ్చింది. అది ఇప్పుడు అలాగే ఇక్కడ చూడండి మనం ఈ రెసిస్టర్ నుంచి వస్తే మనకి ఇక్కడ రెండు కెపాసిటర్లు ఉన్నాయి C356 355. ఇదిగోండి ఇక్కడ C356 అంటే ఈ రెండు కెపాసిటర్లు, ఈ రెండు రెసిస్టర్స్, ఈ రెండు రెసిస్టర్ ద్వారా ఇలా వచ్చి ఇక్కడ ఇన్న పిన్కు వచ్చింది. 15, 16, 17, 18, 19, 20, 28 పిన్కు వోల్టేజ్ వచ్చింది. చూద్దాం ఈ వోల్టేజ్. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి 20 పిన్కు వచ్చింది. అలాగే ఈ రెసిస్టర్ ద్వారా 6 పిన్కి షట్ డౌన్ అనే వోల్టేజ్ వచ్చింది. ఈ 6 పిన్కి షట్ డౌన్ వోల్టేజ్ రావటం వలన ఇక్కడ చూడండి 18 and 25 ఎల్డిఓ 3 LDO 5 అని ఉంది. అంటే లో డ్రాప్ అవుట్ 5 వోల్ట్స్, లో డ్రాప్ అవుట్ 3 వోల్ట్స్ అని అర్థం. ఇది ఇక్కడ నుంచి మనకి LDO 5 వోల్ట్స్, LDO 3 వోల్ట్స్ వస్తుంది అనమాట. ఇది ఈ రెండు వోల్టేజీల్లో మనకి SIO చిప్కి వెళ్ళి పవర్ ఆన్ ఆఫ్ స్విచ్కి వెళ్ళటం వలన మనం సెట్ ఆన్ చేసినప్పుడు ఆన్ అవుతుంది. అంటే మనం బ్యాటరీ పెట్టినా ఈ ఐసీ పనిచేసి రెండు వోల్టేజీలు బయటకు వస్తాయి. ఇక్కడ ఏసీలో చూడండి ON 3 ON 5 అని ఉంది. ఇదిగోండి పవర్ SYEN అనేది ఇక్కడ వస్తే ఇది మన డైరెక్ట్గా వోల్టేజ్ ఇచ్చినా అవుట్పుట్లో వచ్చేస్తాయి. 3 వోల్ట్స్ ON 5 వోల్ట్స్ ON అంటే ఇక్కడ మళ్ళీ రెగ్యులేటింగ్ స్విచ్చింగ్ వోల్టేజ్ కూడా బయటకు వస్తుంది. ఈ స్విచ్చింగ్ వోల్టేజ్ బయటకు వచ్చేటప్పుడు మనం క్లియర్గా తర్వాత చూద్దాం వీటి గురించి. ఈ ఫెట్ల ద్వారా వస్తుంది వాటిని చూద్దాం, అప్పుడు చూద్దాం వాటిని. ఇటు హెడాప్టర్ నుండి ఇటు బ్యాటరీ నుండి వోల్టేజ్ వస్తుంది. ఇప్పుడు ఇది హెచ్పి DE 9000 సర్క్యూట్ అనమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నది DV 2000 and 3000. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి ఏ సెట్ అయినా సరే మనం హెడాప్టర్ నుండి వోల్టేజ్, బ్యాటరీ నుండి వోల్టేజ్ ఈ ఫెట్ ద్వారా ఇటు వచ్చింది. ఇటు ఒక ఫెట్. ఎప్పుడు కూడా బ్యాటరీ నుంచి ఒక ఫెట్ ద్వారా, ఇటు నుంచి ఉంటే ఇంకో రెండో ఫెట్ కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇది అడాప్టర్ కనెక్టర్. ఈ కనెక్టర్ నుండి మనకు వోల్టేజ్ PL10 PL11 ఈ రెండు కాయిల్స్, ఇది కనెక్టర్, ఇది రెండు కాయిల్స్. ఈ కాయిల్స్ నుండి ఈ రెసిస్టర్ PR1 ఇక్కడ 133 అని ఉంది. ఆనాడ్ 3 ఇక్కడ 10K రెసిస్టర్ అని వాటిది ఉపయోగించాడు. ఇప్పుడు వీటి ద్వారా ఇక్కడ రెండు PFలు, ఈ రెండు PFల ద్వారా PD3 అని ఉంది చూడండి. PD3 ఇదిగోండి PD3 డయోడ్. అక్కడ నుండి PD3 డయోడ్ ద్వారా PQ1, ఇక్కడ PQ1కి వచ్చింది. ఇదిగో PQ1 ఇక్కడ PQ1కి వచ్చింది. ఇది PQ1 ఈ దీనికి వచ్చింది. ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ CN 16 ఇక్కడ చూడండి, CN ఇదిగో 16
CN16, కొన్నిట్లో CN18 ఉంటుంది అన్నమాట. CN16 ఈ కనెక్టర్ నుండి మనకి ఎఫెక్ట్ ద్వారా రావాలి. ఇప్పుడు ఈ కనెక్టర్ నుండి బ్యాట్ అని వచ్చింది చూడండి, PL3 PL2 నుంచి మనకి ఇది ఈ ఎఫెక్ట్ ద్వారా వచ్చింది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ద్వారా ఇటు నుంచి రెసిస్టర్కి వచ్చింది. అది ఈ బోర్డ్ కింద వైపు ఉంటుందో మనం చూద్దాం. ఇప్పుడు బ్యాటరీ కనెక్టర్ ఇంతకుముందు ఆపిల్ పేజీలో చూసాం, ఇక్కడ PL3 PL2, ఇక్కడ చూడండి PL2, ఇది PL3 PL3 PL2 ద్వారా, PQ4 ద్వారా, ఇదిగోండి ఇది PQ4, ఇదిగో PQ4 ద్వారా PR142, ఇక్కడ చూడండి PR142 ఈ రెసిస్టర్, ఇది కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి ఇది రెసిస్టర్ ద్వారా పోతే దాని నుంచే మనకి ఏసీకి వస్తుంది, కరెంట్ లిమిటింగ్ ఎంత ఉందో తెలుసుకుంటానికి ఈ ఛార్జర్ ఏసీకి వస్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడ VIN అన్నాడు, ఈ VIN సప్లై మనకు అక్కడ 5 వోల్ట్స్ 3.3 వోల్ట్స్ ఐసీకి వచ్చి ఆ ఐసీ నుంచి మారుతుంది, అది కూడా ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు VIN అని చెప్పుకున్నాం, ఇప్పుడు ఇక్కడ VIN నుంచి ఇక్కడ PL8 PC116 కెపాసిటర్, ఇక్కడ ఇదిగోండి PC116 PL8 దీని ద్వారా ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఫెట్కి వచ్చింది చూడండి, ఈ ఫెట్ నెంబరు PQ35, ఇది PQ35 అనమాట. ఎందుకంటే ఇదిగో దీని నుంచి దీనికి కలిపాడు కదా, అది ఇదిగో PQ35 అని చూడండి, PQ36, ఈ కింద PQ36, ఈ రెండు ఫెట్లు. వీటిని గురించి మళ్ళీ మనం ముందు ముందు చూద్దాం. అసలు యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ నుంచి ఐసీకి వెళ్ళాలి, అది ఎలా వెళుతుందో ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు VIN ఇక్కడ చూడండి, ఈ ఫెట్ల ద్వారా PR132, ఇదిగో PR132, ఇక్కడ 4 రెసిస్టర్లు బాక్సులు ఇచ్చి ఈ రెసిస్టర్ ఇలా కలిపాడు వీటికి. అంటే పై రెసిస్టర్ ఇది, తర్వాత PR201 సి కెపాసిటర్ 111, ఇది ఇది PR132, ఈ రెసిస్టర్ ద్వారా PR132 ద్వారా ఒక ఐసీకి ఇది 21 పిన్కు వోల్టేజ్ వచ్చింది. ఇదంతా మనకు ఐసీ నెంబరు PU10, ఇక్కడ చూడండి PU10, ఇదిగో PU10 మ్యాక్స్ 8734, ఇది మ్యాక్స్ 8374 అనమాట, 8734, ఇదిగో మ్యాక్స్ 8734. అంటే వేసేప్పుడు 3 వోల్ట్స్ 5 వోల్ట్స్ అవుట్పుట్ వస్తుంది. ఎలా అంటే 20 పిన్కి వోల్టేజ్ ఇచ్చి షట్ డౌన్ 6 పిన్కి, చూడండి ఆ PR201 ద్వారా 6 పిన్కి ఇచ్చాడు PR201, ఇదిగోండి PR201, ఇది ఈ రెసిస్టర్ ద్వారా 6 పిన్కి ఇచ్చారు సప్లై. ఈ పిన్ ద్వారా 6 పిన్కి సప్లై అవ్వటం వలన మనకు అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ LDO అని రాసుంటే చూడాలి మనం, చూడండి ఇక్కడ LDO3 అని ఉంది, చూడండి LDO3 25 పిన్ నుండి కెపాసిటర్ ద్వారా PC112 దగ్గర మనకి 3 వోల్ట్స్, LDO5 అని చెప్పి ఇక్కడ 18 పిన్ నుండి బయటకు వచ్చింది. ఇక్కడ PC168 PC167 వీటి దగ్గర 5 వోల్ట్ సప్లై ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ LDO3 నుంచి 25 పిన్, ఇక్కడ నుంచి 3 వోల్ట్స్, LDO5 నుంచి 5 వోల్ట్స్ వస్తుంది. ప్లస్ ఇక్కడ VR చూడండి ఆన్ 3 ఆన్ 5 అని ఉంది, అంటే 3 వోల్ట్స్ ఆన్ చేస్తే 3 వోల్ట్స్, 5 వోల్ట్స్ ఆన్ చేస్తే 5 వోల్ట్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఫ్లాట్ల ద్వారా కాయిల్ ద్వారా మనకి ఇక్కడ వోల్టేజ్ వస్తుంది రెగ్యులేటరు, ఇది 3 వోల్ట్స్ అని చెప్పి ఇటు పక్క 5 వోల్ట్స్ వస్తుంది. ఈ స్విచ్చింగ్ తర్వాత ఈ వోల్టేజ్లు వస్తాయి మళ్ళీ చూద్దాం. అంటే ఐసీ నుంచి ముందు బయటకు వచ్చే వరకు చూస్తే చాలు. ఇప్పుడు డెల్ ల్యాప్టాప్ నందు ఇక్కడ డీసీ సాకెట్, ఈ డీసీ సాకెట్ చూడండి, ఇది జేడీసీ ఇన్ వన్ అనమాట. ఇక్కడ జేడీసీ ఇన్ అని ఉంది చూడండి, ఇది సాకెట్, ఇది సాకెట్ జేడీసీ ఇన్ వన్. ఇక్కడ నుండి మనకి ఈ FL1 ఈ కాయిల్స్ అవతల పక్క ఉన్నాయి, అటు నుంచి ఇక్కడ L139 పైన లైన్, ఇది డీసీ ఇన్. ఇక్కడ PQ12 అనేది PQ12 ఫెట్ ద్వారా డీసీ ఇన్ అని వచ్చింది చూడండి. ఇది డీసీ ఇన్ అనేది మనకి ఈ 3 వోల్ట్స్ 5 వోల్ట్స్ ఆసిలేటర్ ఐసీకి వెళ్తుంది చూద్దాం. ఇక్కడ చూడండి PU3, ఇక్కడ PU3 ఐసీ, ఇది PU3 ఐసీ, ఈ ఐసీకి సప్లై. ఇప్పుడు ఇక్కడ ఈ రెసిస్టర్ ఇక్కడ నుంచి ఈ రెసిస్టర్ ద్వారా ఈ రెసిస్టర్ PR31,
ఇక్కడ చూడండి PR31, ఇదిగో PR31 4R7 అంటే 4.7 ఓమ్స్ రెసిస్టార్ ద్వారా, ఇదిగో 4.7R రెసిస్టార్ ద్వారా 20 పిన్కు వచ్చింది సప్లై. దీనిలో ఎనేబుల్ పిన్ లేదు, మళ్ళీ సపరేట్గా బీసీసీ పిన్ దీని ద్వారా ఇచ్చాడు. కాబట్టి ఈ సప్లై రాగానే LDO5 18th పిన్ నుండి, అయితే ఈ ఐసీ 18th పిన్ నుండి మనకి ఈ వోల్టేజ్ వస్తుంది, 5 వోల్ట్ సప్లై వస్తుంది. అలాగే LDO5-3 అని ఉంటుంది, ఇది LDO3 25th పిన్ నుంచి 3 వోల్ట్స్, ఈ ఐసీ 25th నుంచి 3 వోల్ట్స్, 18 నుంచి 5 వోల్ట్స్ వస్తుంది. ఈ విధంగా ప్రతి ల్యాప్టాప్లోనూ మనకి కంపల్సరిగా 5 వోల్ట్స్, 3.3 వోల్ట్స్ రెగ్యులేటింగ్ ఐసీలు ఉంటాయి. ఫస్ట్ మనం ప్లగ్ పెట్టగానే లేదా బ్యాటరీ పెట్టగానే ఈ ఐసీకి ఓల్టేజ్ వచ్చి, ఇప్పుడు ఈ ఐసీకి ఓల్టేజ్ వచ్చి 3.3గా 5 వోల్ట్స్గా మారాలి ఇప్పుడు చెప్పిన విధంగా. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం.